నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సృష్టికి మూలం ఓంకారం. ఆ ఓంకారానికి ప్రతిరూపం పరమేశ్వరుడు. అందుకే ఆయన ఓంకారేశ్వరుడయ్యాడు. నర్మదా నది ఒడ్డున ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఓంకారేశ్వర క్షేత్రం విరాజిల్లుతోంది. ఓంకారం పరమేశ్వరుడి ఆత్మస్వరూపం. ఆత్మ పరమాత్మలకు ప్రతీకగా పరమశివుని వరముతో జ్యోతిర్లింగం రెండుగా చీలి, ఒకటి ఓంకారేశ్వర్ ప్రణవలింగంగా, మరొకటి మమలేశ్వర జ్యోతిర్లింగంగా ఆవిర్భవించింది. ఈ క్షేత్రంలో స్వామివారు రెండు జ్యోతిర్లింగాల రూపంలో పూజలు అందుకోవటం విశేషం. ఆ దివ్య జ్యోతిర్లింగాలను కన్నులారా చూసి తరిద్దాం రండి. ఓంకారం సృష్టికి ప్రాకారం, అనంత జీవ జగత్తుకు శ్రీకారం. ఏ మంత్రమైనా ఓంకారంతోనే మొదలవుతుంది. మహత్తర శక్తి ఆవిర్భవానికి సృష్టికి ఓంకారమే మూలం. అందుకే ఓంకారజనిత శబ్దం లేని మంత్రం మనకు ఎక్కువగా కనిపించదు. అంతటి మహిమాన్విత ఓంకారముతోనే పరమేశ్వరుడు ఓంకారేశ్వరుడుగా స్వయంభూగా వెలిశాడు. ఆ క్షేత్రాన్ని దర్శించడం అంటే అపూర్వ శక్తి సంపదని సొంతం చేసుకోవడమే. అంతటి మహిమాన్వితమైన ఓంకార మమలేశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని నేత్రపర్వంగా దర్శించుకుందాం. వింధ్యాచల పర్వత పరిసరాలలో మధ్యప్రదేశ్లో భారతదేశపు లలాట రేఖ లోకమాత నర్మదా నది పశ్చిమ వాహినిగా ప్రవహిస్తోంది. ఈ నది విపుల ధీర గంభీర జలరాశి భూతలంపై గల పాపతాప సంకటాలను దూరం చేస్తుంది. కొండల మీద నుంచి గలగలా రావాలతో జలజలపారే నర్మదను రేవా అని కూడా పిలుస్తారు. ఈ ప్రవాహంలో నున్నటి గుండ్రని రాళ్లను బాణలింగాలంటారు. నర్మదలోని కంకర రాళ్లు కూడా ఉత్తేజ శంకరులు అని భక్తజనులు భావిస్తారు. అందువల్ల నర్మదను శంకరీ నదిగా వ్యవహరిస్తారు. నర్మదా నది ఒడ్డున దీని ధారలు నడుమగా ఒక విశాల ద్వీపం మీద శ్రీ శంకర భగవానుని 12 జ్యోతిర్లింగాలలో 4వ జ్యోతిర్లింగమైన ఓంకార అమలేశ్వరుడు భక్తజన కోటిని అనుగ్రహిస్తున్నాడు. ఓంకార తీర్థానికి చేరుకున్న భక్తులు ముందుగా కోటి తీర్థం చేరుకుంటారు. కోటి తీర్థంలో పుణ్య స్నానాలు చేసిన భక్తులు నర్మదా నదిపై మమలేశ్వర సేతువుగా నిర్మితమైన వంతెనను దాటి ఓంకారేశ్వరాలయానికి చేరుకుంటారు. ఏకశిలలతో నిర్మితమైన ఓంకారేశ్వర ఆలయ శిఖరం కైలాసగిరిని స్ఫురణకు తెస్తుంది. శైవ పుణ్యక్షేత్రాలైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర పుణ్యక్షేత్రం ఒకటి. మధ్యప్రదేశ్ ఇందోర్ సమీపంలో నర్మదా నదీ తీరాన ఈ క్షేత్రం అలరారుతోంది. అతి పురాతన జ్యోతిర్లింగాలలో ఒకటైన ఓంకారేశ్వర పుణ్యక్షేత్రం భక్తుల పాలిట ఇలా కైలాసంగా చెబుతారు. ఇక్కడ నర్మదా నది అనేక శాఖలుగా విభజింపబడి ప్రవహిస్తోంది. ఈ శాఖల మధ్యలో ఒక ద్వీపం ఉంటుంది. ఈ ద్వీపాన్ని మాంధాత ద్వీపమని శివపురమని పిలుస్తారు. వాటిలో మొదటిది ఓంకారేశ్వరంగాను, రెండోది
అమలేశ్వరంగాను దర్శనమిస్తాయి. ఓంకారేశ్వరం సహజ సిద్ధంగా ఏర్పడిన లింగం. దీని చుట్టూ నీరు నిండి ఉంటుంది. ఈ దివ్య లింగాన్ని దర్శించుకుంటే సకల శుభాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. రెండు వైపులా వింధ్య పర్వత శ్రేణులలో నర్మదా కావేరీ నదుల మధ్య ఓంకార రూపంలో ఉన్న ద్వీపమే ఓంకారేశ్వర క్షేత్రం. నర్మదా నది ఉత్తర తీరాన ఓంకారేశ్వరం, దక్షిణ తీరాన మమలేశ్వరం ఉన్నాయి. ఓంకారేశ్వర దేవాలయానికి వెళ్లడానికి నర్మదా నదిని పడవలో దాటి వెళ్ళాలి. ఉజ్జయినికి 140 కిలోమీటర్ల దూరంలో, ఇందోర్కు 77 కిలోమీటర్ల దూరంలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం భక్తానుగ్రహ కేంద్రంగా విలసిల్లుతోంది. ఓంకారనాదం ద్వారా వచ్చే విశ్వశక్తి తరంగాలు శ్రీచక్ర రూపంలో ఆవిష్కృతమైందని కొంతమంది హిందూ శాస్త్ర విశ్లేషకులు వెల్లడించారు. ఓంకారం అంటే శివశక్తుల సంయోగమేనని శైవాగమ పండితులు చెబుతారు. అదే శ్రీచక్ర రూపంలో విద్యుచ్ఛక్తి తరంగాలుగా ప్రస్ఫుటమవుతున్నట్లు పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఇలా ఎన్నో అద్భుతాలకు ఆలవాలమైన ఓంకారం ఈశ్వర స్వరూపంగా ఆవిష్కృతమైన ఓంకార మమలేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భవానికి సంబంధించిన స్థల పురాణ విశేషాలను ఇప్పుడు చూద్దాం. నారద మహాముని కర్ణాటకలోని గోకర్ణ క్షేత్రంలో మహాబలేశ్వరుని దర్శించి వింధ్య పర్వతాల దగ్గరకు వచ్చాడు. వింధ్యుని చెంత ఉన్న నర్మదా నదిలో స్నానం చేసి పరమేశ్వరుణ్ణి ఆరాధించాడు. నారద మహర్షి రాక గురించి తెలుసుకున్న వింధ్యగిరి కరచరణాదులు కలిగిన జంగమ రూపం ధరించి నారద మహర్షికి పాదాభివందనం చేసి స్వాగత సత్కారాలు చేశాడు. మీరు త్రిలోక సంచారులు కదా, మీరు చూడని పర్వతాలు లేవు. నాయందు సమస్త సంపదలు, బంగారం మొదలైన సకల ధాతువులు, ఖనిజాలు అనేకం ఉన్నాయి. పర్వతాలన్నింటిలోన నేనుగాక ఇంకెవరైనా పర్వత సార్వభౌముడు ఉన్నాడా అని అడిగాడు. అందుకు నారద మహర్షి నవ్వి, నీవెలా పర్వత సార్వభౌముడవు కాగలవు? మేరు పర్వతం మహోన్నతమైన దేవలోకం వరకు వ్యాపించి ఉంది. ఇంద్రాది దేవతలు మేరు పర్వతంపై విహరిస్తూ ఉంటారు. ఆ భాగ్యం నీకు లేదు కదా అని నారదుడు జవాబిచ్చి తన దారిన తాను వెళ్లాడు. దీంతో వింధ్యుడు మేరు పర్వతం కన్నా తానే గొప్ప పర్వతం కావాలనే కోరికతో ఓంకార యంత్రాన్ని తయారుచేసి అందులో పార్థివలింగం ప్రతిష్ఠించి పరమేశ్వరుని అనుగ్రహం కొరకు తపస్సు చేశాడు. పరమేశ్వరుడు కరుణించి వింధ్య పర్వతాన్ని వరం కోరుకోమంటాడు. అందుకు ఆ పర్వతం, పరమేశ్వర, దేవతా సార్వభౌముడవైన నీవు నా శిఖరాగ్రం మీద నివసించాలని నా ప్రార్థన అని వేడుకున్నాడు. అందుకు పరమేశ్వరుడు అంగీకరించి జ్యోతిర్లింగ రూపంలో వింధ్య పర్వతం మీద ఉద్భవిస్తాడు. ఓంకార యంత్రం నుండి ఉద్భవించిన లింగం కనుక ఓంకారేశ్వరుడని అంటారు. సృష్టిలో స్త్రీ పురుషులు శివశక్తుల సమన్వితమని వేద పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. మనమందరం ఓంకారం నుండి జన్మించిన బిందువులం. ఈ సత్యం తెలుసుకున్న యోగులు ఓంకారాన్ని ధ్యానిస్తారు. ప్రణవాన్ని ఎప్పుడు ఉచ్చరించటం వలన మానవుడు అనంత శక్తిని పొందుతాడు. ఓంకారేశ్వరములోని పరమార్థాన్ని తెలుసుకుని ఆనందాన్ని, మోక్షాన్ని పొందగలుగుతారు. అలాంటి ప్రణవస్వరూపమైన స్వయం వ్యక్త జ్యోతిర్లింగ కారకుడు ఓంకారేశ్వరుడు. ఆ పరంజ్యోతి కొలువైన సన్నిధికి చేరి దర్శించి ఆధ్యాత్మిక నిధిని పొందుదాం. ఓంకార మంధాత శివతీర్థం అతి రమణీయంగా ఉంటుందని ప్రతీతి. దీని గురించి శంకరాచార్యుల వారు, కావేరికా నర్మదయో పవిత్రే సమాగమే సజ్జన తారణాయ సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే అని ఒక స్తోత్రంలో వర్ణించారు. మహీతలాన మహిమలకు మంగళప్రదాయకమైన ఓంకార జ్యోతిర్లింగ క్షేత్రంలోకి అడుగుపెట్టగానే అవ్యక్త అనిర్వచనీయ అనుభూతి కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. సర్వలోకాతీత సద్గుణ సంఘాత పార్వతీ హృదయేశ భవ వినాశ రజతాచలస్థాన గజచర్మ పరిధాన సురవైరి విధ్వస్త శూలహస్త లోకనాయక
సద్భక్త లోక వరద పాహి పాహి అంటే చాలు, జన్మజన్మల పాపాలను పరిమార్చేస్తాడు. అంతటి మహిమాన్వితుడైన ఓంకారేశ్వరుడు కొలువైన ఆలయంలోకి మెట్లు ఎక్కి వెళ్తుంటే ఆలయం ప్రధాన ద్వారానికి మెట్లకు ఎడమవైపున తలుపులు లేని ఒక మందిరం ఉంది. ఈ మందిరంలో పంచముఖ గణేశుడు కొలువు తీరి ఉంటాడు. తొలి పూజలందే దైవం పంచముఖ గణేశుని మనసారా అర్చిస్తారు. అనంతరం మెట్లెక్కి పైకి వెళితే ఓంకారేశ్వరుని ఆలయం వస్తుంది. ఈ ఆలయ ముఖ మండపంలో సుమారు 60 భారీ రాతి స్తంభాలు 14 అడుగుల ఎత్తులో ఋషి పుంగవుల్లా గోచరిస్తాయి. వాటిమీద చూడచక్కని శిల్పాలు ఆవిష్కృతమై భక్తజన సందోహాన్ని ఆధ్యాత్మిక నేపథ్యంగా ఆకట్టుకుంటాయి. ముఖ మంటపంలోంచి ముందుకు వెళితే అంతరాలయం ఉంటుంది. అంతరాలయంలో ఎడమ చేతివైపున గూటిలో సుఖదేవ ఋషి విగ్రహం దర్శనమిస్తుంది. గర్భాలయం చిన్నదిగా ఉన్నా మహిమలకు పెన్నిధి. భక్తులు శివలింగాన్ని స్పృశించటానికి వీలు లేకుండా శివలింగం చుట్టూ ఎత్తుగా ఇనుప జాలీని ఉంచుతారు. భక్తులు ఆ జాలీపై నుండే స్వామివారికి క్షీరాభిషేకం చేస్తారు. ఇక్కడ శివలింగం చాలా చిన్నది. శివలింగం వెనుకవైపు గూటిలో పార్వతీదేవి గోచరిస్తుంది. శివలింగం చుట్టూ ఉన్న పానవట్టంలో ఎప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. అభిషేకం చేసే నీరు నర్మదా నదిలో లీనమవుతుందని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఓంకారేశ్వర మందిరం నుండి బయటకు వచ్చే దారిలో నంది విగ్రహం దర్శనమిస్తుంది. జ్యోతిర్లింగపు జలహరి నుండి నర్మదా జలాలు కొండ దిగువకు ప్రవహించి అక్కడ్నుంచి అదృశ్య రూపంలో ముందుకు సాగిపోతాయి. ఓంకారేశ్వరుని లింగమూర్తి పరిసరంలో జలహరి లోతుగా ఉండి నర్మదా నీరు సదా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నీటి ఉపరితల భాగంలో బుడుగలు తేలినప్పుడల్లా శంకర భగవానుడు ప్రసన్నుడయ్యాడని భావిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఓంకారేశ్వర్ నర్మదా ఒడ్డిన శివపురి అని కూడా పిలువబడే మాధాంత ద్వీపంలో ఉంది. ఈ ద్వీపం ఓంకార రూపంలో ఉంది, అందుకే ఆ క్షేత్రానికి ఈ పేరు వచ్చిందంటారు. నర్మదా నదికి ఆవల వైపు ఓంకారేశ్వర ఆలయానికి ఎదురుగా మమలేశ్వర జ్యోతిర్లింగం కొలువే ఉంది. ఈ మమలేశ్వరుడినే అమరేశ్వర్ అని కూడా పిలుస్తారు. ఓంకారేశ్వరుణ్ణి దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా మమలేశ్వర స్వామిని దర్శించుకోవాలని నమ్మకం. మమలేశ్వరుణ్ణి దర్శించుకుంటేనే ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శన ఫలం సిద్ధిస్తుంది. ఈ క్షేత్రాన్ని దర్శించాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే సాధ్యమవుతుంది. మమలేశ్వరుణ్ణి దర్శించుకున్న భక్తులకు తీరని కోరికలు సైతం తీర్తాయంటారు.
ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి మమలేశ్వర లింగానికి మధ్య నర్మదా నది అత్యంత ప్రశాంతంగా ప్రవహిస్తుంది. ఓంకారేశ్వర క్షేత్రం నుండి మమలేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పడవల ద్వారా చేరుకుంటారు. భక్తులు పరమేశ్వరుడి పట్ల అమిత భక్తి శ్రద్ధలతో మమలేశ్వరుణ్ణి దర్శించి ఆధ్యాత్మిక ఆనంద పరవశులై తరిస్తూ ఉంటారు. చరిత్రలో ఈ తీర్థస్థానపు వైభవం ద్విగుణీకృతమైంది. వేల ఏళ్ల క్రితం పరమారరాజు ఉదయాదిత్యుడు అమలేశ్వర మందిరంలో నాలుగు సంస్కృత స్తోత్రాలను శిలాఫలకాలపై చెక్కించాడు. పుష్పదంతుని శివమహిమా స్తోత్రం కూడా ఇక్కడ శిలాలేఖన రూపంలో కనిపిస్తుంది. ఓంకారేశ్వరంలో ప్రతి శిల ఒక శివలింగంగా భాసిల్లుతుంది. ప్రకృతి ఇక్కడ శివపంచాక్షరిని ఆలపిస్తుంది. అంతటి విశిష్టమైన ఓంకార మమలేశ్వర క్షేత్రాలను దర్శించుకున్న భక్తులు అదే ఆలయ ప్రాంగణాల్లో కొలువుతీరిన ఇతర దేవతామూర్తులను సైతం దర్శించుకుంటారు. భక్తులు ఆ దేవీ దేవతల అనుగ్రహాలను పొందుతారు. ఓంకార మమలేశ్వర స్వాములను దర్శించుకున్న భక్త కోటి అదే క్షేత్రంలో కొలువుతీరిన మహాకాళేశ్వరుణ్ణి కూడా భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. ఇదే వరుసలో ఝుంకేశ్వర మందిరాన్ని సైతం భక్తులు దర్శించి తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. ఇక్కడే నర్మదామాత, నవగ్రహ మందిరాలు నెలకొన్నాయి. భక్తులు పరమ పావన చరితయైన నర్మదామాతను భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. ఓంకారేశ్వర ఆలయ ప్రాంగణంలోనే వేదమాత, గాయత్రిమాత, ద్వారకాధీశ రామేశ్వర అన్నపూర్ణమాత, రాజా మాంధాత ప్రతిమలు ఉన్నాయి. ఓంకారేశ్వర మందిరాన్ని సందర్శించిన తరువాత నర్మదా నదికి కుడివైపున ఉన్న మమలేశ్వరాలయానికి పడవ మీద నర్మదా నదిని దాటి వెళ్ళాలి. ఇక్కడి శివలింగం ఓంకారేశ్వరం కన్నా పెద్దది. ఇక్కడి పురోహితులు భక్తులతోనే శివలింగానికి పూజలు, అభిషేకాలు చేయిస్తారు. మాంధాత ద్వీపం జలాధార ఆకృతి ఓంకారాన్ని పోలి ఉంటుంది. ఇది ప్రకృతి సహజంగానే అలంకృతమైంది. ఇక్కడి నర్మదా తటం, ఓంకార ద్వీపం పరిసరాలు అతి రమణీయంగా ఉంటాయి. నయనాభిరామమైన ప్రకృతి సౌందర్యం, నర్మదా నది ప్రక్కల గల కొండచరియలలో గల కోటితీర్థం, చక్రతీర్థం వంటి పెద్ద జలపాతాలు తీర్థయాత్రికుల్ని అడుగడుగున ఆకట్టుకుంటాయి. ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రంలో ఏడాది పొడవునా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. పుణ్యశీల అహల్యాదేవి హోల్కర్ ఇక్కడ ప్రాచీన తీర్థస్థానాలను అభివృద్ధి చేసింది. విశాలమైన, దృఢమైన, సుందరమైన ఘాట్లను నిర్మించింది. ప్రత్యేకించి ఇక్కడ కోటి లింగార్చన విధానాన్ని ఆరంభించింది. 22 మంది బ్రాహ్మణులు చేతులలో 1300 రంధ్రాలు గల ఒక చెక్క బల్లను పట్టుకుంటారు. ఆ రంధ్రాలలో మట్టి శివలింగాలను చేసి వాటిని పూజిస్తారు. పూజ తరువాత నర్మదా నదీ ధారల్లో విడిచిపెడతారు. ఈ కార్యక్రమం ఏడాది పొడవునా జరుగుతుంది. మహాశివరాత్రిన పెద్ద ఎత్తున ఉత్సవాలను జరుపుతారు. ఈ ఉత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొని ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, ఇతర ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. శివరాత్రి నాడు ఉత్సవాలు ఉదయం 4 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం వరకు కొనసాగుతాయి. ఈ క్షేత్రంలో శైవ సంప్రదాయానుసారం వార, పక్ష, మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. శివ పరివారానికి చెందిన పలు పర్వాలకు ఇక్కడ ప్రత్యేక పూజలు జరుపుతారు. మన్ని
నర్మదా చుట్టూ ప్రదక్షిణలు జరిపే యాత్రికులు తమను తాము కృతార్థులుగాను జ్యోతిర్లింగ దర్శనము వరణ పవిత్రులుగాను భావించుకుంటారు. అంతటి మహిమాన్వితమైన ఓంకార మమలేశ్వర క్షేత్రాన్ని భక్తులు ఎలా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వా జిల్లా మాల్వా ప్రాంతంలో ఉన్న ఓంకార మమలేశ్వర క్షేత్రాన్ని చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి బస్సు రైలు సౌకర్యాలు లభిస్తాయి. ఇందోర్ నుంచి 77 కిలోమీటర్ల దూరంలోనూ ఓంకారేశ్వరం నెలకొంది. ఖాండ్వా జంక్షన్లో దిగిన యాత్రికులు బస్సు ప్రైవేటు వాహనాల ద్వారా ఓంకారేశ్వరానికి చేరుకోవచ్చు. ఇక ఓంకార మమలేశ్వర ఆలయ దర్శన వేళల విషయానికొస్తే ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 3:50 వరకు, తిరిగి సాయంత్రం 4:15 నుండి రాత్రి 9:30 వరకు ఆలయాలు భక్తుల దర్శనార్థం తెరిచే ఉంటాయి. మహిమోపేతమైన ఓంకార మమలేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నాం కదా. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మనందరిపైన ఉండాలని ఆశిస్తూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.